పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్ తన యొక్క సబ్స్క్రైబర్స్కి వ్యక్తిగత ఆర్థిక శాస్త్రం గురించి అవగాహన కల్పిస్తుంది. కానీ నేను పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడాను ఈ వీడియోస్ చూసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇవి మీ యొక్క అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతున్నది. మీరు ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ డిసిషన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ డిసిషన్ తీసుకునే ముందు ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోగలరని విన్నవిస్తున్నాను. ఇవి మీరు సొంతంగా చేయాలని ప్రయత్నం చేస్తే కొంతమందికి అవి మంచి జరిగే అవకాశాలు, కొంత నష్టానికి కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ని, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోగలరు. ఈరోజు నేను మీకు ఎమర్జెన్సీ ఫండ్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను మీకు అవగాహన కల్పించదలుచుకున్నాను. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏ సమయాల్లో మనకి ఉపయోగపడుతుంది అసలు అన్నది ఫస్ట్ చెప్తాను. ఒకటి, జాబ్ హాలిడే. సెకండ్ పాయింట్ ఈస్ మెడికల్ ఎమర్జెన్సీస్. మెడికల్ ఎమర్జెన్సీస్ ఓకే. మెడికల్ జాబ్ హాలిడే అంటే ఏమిటి? మన యొక్క కెరీర్లో కొన్ని కొన్నిసార్లు మనకి జాబ్ ఒక 10 రోజులు, లేకపోతే 1 నెల రోజులు, లేకపోతే 2 నెలలు, లేకపోతే 3 నెలలు మనకి జాబ్ హాలిడే వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్ హాలిడే అంటే మనకి జాబ్ ఉండకుండా మనం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. అది అలాంటి సమయాల్లో మన యొక్క నెల ఖర్చులు అన్నవి ఆగవు. మనకి నెల ఖర్చులు, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఆగవు. ఆ యొక్క హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ లేదా నెల ఖర్చులు మనకి అందుకోవడం కోసం మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, రెండవ పాయింట్ మెడికల్ ఎమర్జెన్సీ. మనకి మన యొక్క డిపార్ట్మెంట్ తరఫున హెల్త్ కవరేజ్ ఉండవచ్చు, మనం జాబ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ తరఫున, లేదా మనకి సొంతంగా కూడా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు. కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఆ రీఎంబర్స్మెంట్ అంటే మనం ముందు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత మనం రీఎంబర్స్మెంట్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి, లేకపోతే డిపార్ట్మెంట్ మన పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ హెల్త్లో, హెల్త్ సెక్షన్లో మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. లేదా కొన్ని కొన్నిసార్లు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెల్త్ సెక్షన్, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పర్టికులర్ క్లెయిమ్ మనకి క్లెయిమ్ ఇవ్వకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనకి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి, జరగో అనుకోవడానికి లేదు మనం. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ను ఆ సమయాల్లో ఉపయోగపడుతుంది, అందుకోసం ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత మెయింటైన్ చేయాలన్నది ఏ ఫ్యాక్టర్స్, ఏ విషయాల మీద ఆధారపడి ఉంటుంది అంటే కనుక, ఏజ్, నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు, మరియు మీ నెల ఖర్చులు ఎంత. ఏజ్, డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు, మీ నెల ఖర్చులు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఎంత మినిమం, అసలు తక్కువలో తక్కువ ఎంత ఎమర్జెన్సీ ఫండ్ మనం మెయింటైన్ చేయాలి అంటే కనుక, మనం కనీసం అంటే మన నెల ఖర్చులు ఉదాహరణకు 30,000 రూపాయలు అనుకున్నాం, మనం కనీసం 30,000 × 3 కనీసం మూడు నెలల ఎమర్జెన్సీ ఫండ్, 3 నెలల ఖర్చుని, 3 నెలల నెలవారీ ఖర్చులను కవర్ చేసేలాగా ఎమర్జెన్సీ ఫండ్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది మినిమం. మన ఏజ్ని బట్టి, డిపెండెన్స్ని బట్టి, నెల ఖర్చులను బట్టి మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఒక సంవత్సరానికి సరిపడా కూడా కొన్నిసార్లు మెయింటైన్ చేయాల్సి రావచ్చు. ఇక్కడ 90,000 మెయింటైన్ చేయాలి, ఇక్కడ 360,000 రూపాయలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. కాబట్టి అందరూ కూడాను అంటే మినిమం 3 నెలల నెల ఖర్చులు కవర్ చేసేలాగా ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి. మినిమం మ్యాక్సిమం 12 నెలలు నెల ఖర్చులు కవర్ చేసేలాగా ఎమర్జెన్సీ ఫండ్ను మెయింటైన్ చేయాలి. కాబట్టి అందరూ కూడాను ఒక ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయమని నేను మీ అందరికీ సలహా ఇస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే పొదుపు చేయాలి అంటే కనుక నా సలహా ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లోని లిక్విడ్ ఫండ్స్లో దీన్ని పార్క్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను సలహా ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ నేను మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయండి. అదేవిధంగా మీరు పైసా హెల్త్ యూట్యూబ్ ఛానళ్లకు సబ్స్క్రైబ్ కండి. ఇలాగే ఎన్నో వ్యక్తిగత ఆర్థిక శాస్త్రం గురించినటువంటి ఎన్నో విషయాలను నా యొక్క పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకొని నేర్చుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.